అంటే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, అమ్మ మేము కూడా ఆ దత్తాత్రేయుణ్ణి కొలుసుకుంటాము, ఆయన మార్గంలో నడుస్తాము, మాకు ఏదైనా మంత్రోపదేశం చేయండి అంటే మీరు చేస్తారమ్మా? చేస్తాం, స్వామీజీ ఆర్డర్ ఇస్తే మేము చేస్తాం. అట్లా ఎంతో 9-10 మందికి చేసాం. అంతే. అట్లా వచ్చిన స్వామీజీ ఏమన్నా ఇచ్చిన పేర్లతో సహా రాసింది, డైరీ రాసి పెట్టింది. వాళ్ళు ఎలా ఉన్నారమ్మా ఇప్పుడు? ఇప్పుడు బాగానే ఉన్నారు, మాట్లాడతారు, వస్తూ ఉంటారు. ఏమైనా ఇప్పుడు కూడా ఏమైనా కష్టం వచ్చి చెప్తారు, మంచిగా ఇట్లా చేయండి, సరి చేసుకో. వాళ్ళకి ఏమైనా నిదర్శనాలు జరుగుతున్నాయన్నారా, స్వామి నిదర్శనాలు? అంటే ఇది మీరు చెప్పారు కదమ్మా, రుద్రాక్షతో పంచముఖి రుద్రాక్ష అని చెప్పారు కదా, మరి ఇవి సరైనవి ఎక్కడ దొరకవు కదా, మీరు ఎలా మరి వాటిని మనం తెచ్చుకోవడము, ఏంటి అది? ఇప్పుడు అదే గాంగాపురంలో కూడా దొరుకుతలేవు, మనం పోయి చూసినాము అక్కడ దొరుకుతలేవు. ఇప్పుడు ఏ క్షేత్రంలో దొరుకుతుంది అది అంత అడగదు తెలియదు. ఫస్ట్ సిరిశైలం దొరుకుతుండే, అక్కడ కూడా ఇప్పుడు లేవు, అక్కడ కూడా పోయి చూసినాం లేవు. మరి మంత్రదీక్ష ఇచ్చిన తర్వాత వాళ్ళకి చెప్తారా అమ్మా నియమాలు ఎలా ఉండాలి, పొద్దున్న 8 గంటలు లేవాలి ఏంటి అని? ఎలా అమ్మా, ఎప్పుడు లేవాలి ఏంటి వాళ్ళు మీరు కాస్త మాకు చెప్పండి. ధ్యానం చేసేటోళ్ళు అయితే పొద్దున్న 3 గంటలకు లేచి ధ్యానం చేసుకోవచ్చు, మెడిటేషన్ చేసేటోళ్ళు. ఆ 3 గంటలకు లేస్తేనే ఒక శక్తి మనకు ప్రాప్తిస్తుంది, ఎందుకంటే ఆ టైంలో ఒక సపోర్ట్ ఉండదు. అందరికన్నా మంచి బంగ్లా మీద పోయి కూర్చుంటే సూపర్ ఉంటుంది, ఇంట్లో కూర్చోండి కన్నా పైన పైన పోయి కూర్చోాలి. ఆ శబ్దం ఎంత మంచి ఓంకారం వినిపించదు. నేను అప్పుడప్పుడు పోయి కూర్చుంటా, 3 గంటలకు పోయి కూర్చున్నావు అనుకో, దర్బా వేసుకొని కూర్చోాలి, అట్లా కూర్చుంటే రాదు. దర్బా కింద దర్బా కూర్చుంటే ఓంకారం శబ్దం చెవులో వస్తూ ఉంటుంది, పోయి ఓం ఓం అని ఇక్కడిక్కడ సౌండ్ రౌండ్ తిరుగుతూ ఉంటుంది. అనిపిస్తుంది. ఇంకా మీరు ఏమైనా అంటే ఇలా సాధనలో ఉన్న వాళ్ళకి చాలా రకాల శబ్దాలు, శంఖము, శంఖం కూడా వస్తుంది మీకు వినిపిస్తాయమ్మా? ఏమేమి శబ్దాలు వస్తాయమ్మా మీకు? అలా ఓంకారం వస్తుంది, కిచకిచకిచగా అనుస్తూ ఉంటుంది. కానీ మీకు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా, ఎదుటి వాళ్ళ మనసులో అలా వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటని మీకు తెలుసుకోవడం అనేది ఎలా వచ్చింది, ఏ టైంలో మీకు తెలిసింది, నేను తెలుసుకోగలుగుతాను వాళ్ళ గురించి అని? ఫస్ట్ ఎట్లా తెలిసింది, నేను పూజలు చేస్తా పోయినా ఓ నేను కూడా టెస్టింగ్ చేసుకున్నా, అంటే నాకు నేను చెప్పేది కరెక్టా కాదా అని నాకు కూడా డౌట్ ఉండే. అయితే ఒక ఆయన పేరు చెప్పదు వచ్చిండు, అమ్మ పూజలు ఆయనకు ఉద్యోగం లేకుండే ఉద్యోగం వచ్చింది. వచ్చినాక అమ్మని మీరు చెప్పింది నాకు మంచిగా జరిగింది, నేను ఒకటి అడుగుతా ఎవరికి చెప్పొద్దు అన్న. సరేలే చెప్పు బాబు అన్న. నేను ఒక పిల్లతో లవ్ చేసిన, ఆమెము కనిపించలేదు, ఆమె ఇంటికి రావద్దు అన్నది. నాకేమో 15 రోజులు అవుతుంది, మళ్ళీ ఆమె జార ఏం తెలుసులేదండి. సరేలేనా, సరే మీరు చెప్పండి అమ్మ అంటారు. సరే నేను కూర్చున్న పూజ మీద అయితే ఆమె చనిపోయింది, నా దృష్టిలో ఆమె చనిపోయింది కనిపిస్తుంది. స్వామీజీ నేను ఈ మాట ఎట్లా చెప్పాలి, నేనేదో చెప్పలేను, ఆయన ప్రేమేస్తుండు, ఏమైనా అయిపోతే నాకు నాకు బాధ అనిపిస్తుంది. నేను అట్లనే ఉన్నా, నేను అక్కడ నుంచి జరిగిపోయినా స్వామీజీ దగ్గర పక్క కూర్చొని, ఇగో ఒక పని చెయ్యి, ఆమె అడ్రస్ ది, నీ గురించి కాదు నా గురించి పోయిరా, ఎందుకంటే నాకు కూడా ఒక డౌట్ వచ్చింది, నా గురించి పోయిరా అన్న బాబుకు. సరేమ్మా మీరు చెప్పినారు కదా పోయి చూస్తా, నేను రేపు వచ్చి చెప్పాను, ఎందుకంటే నాకు తొందరగా తెలియాలి, నాకు కూడా ఆశ కదా. ఆయన అన్నాడు కాదమ్మా 8 రోజులు కావాలి, నాకు ఏం తెలియదు, రోడ్డు మీద కలుస్తుంది, రోడ్డు మీద మాట్లాడి నేను ఆమె అడ్రస్ మొత్తం తీసుకుని రావాలంటే వారం అవుతుందా. సరే నువ్వు ఏం చేస్తావైనా తొందరగా అన్న. సరే అని నేను ఇంట్లో అందరికీ చెప్పిన, ఇట్లా ఇట్లా పరిస్థితి, పాపం ఎట్లా చెప్పాలని చెప్పలేను, ఇట్లా చెప్పిన. మంచి చేసినావు, మన ఆయన కూడా ఉండే, ఎప్పుడు చెప్పొద్దు అట్లా అని చెప్పి, చచ్చిపోయిందని చెప్పొద్దు. ఈసారి అట్లానే ఉన్నా, వారం రోజులు కూడా కాదు 4 రోజులు వచ్చేసిన, వచ్చి కూర్చోండి ఇక సాయంత్రం చెప్పి, అమ్మ మీరే చెప్పండి, నేనేం చెప్పాలి నువ్వు చెప్పు అన్న, నేను నీకు చెప్పమ్మా, నేను చూసినా నువ్వు చెప్పు అన్న. కాదు చనిపోయింది అమ్మాయి అంతే. ఆ డేట్ రాసుకొని పెట్టుకున్నా నేను, డైరీలు రాసి పెట్టి, ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా, మా అన్న వాళ్ళు నమ్ముతారు, కానీ నాది నాకే తెలియాలి, నేను కరెక్ట్ చెప్తున్నా, దేవుడు చెప్పింది నేను కరెక్టా కాదా అని నాకు ఒకటి. ఇది 20 సంవత్సరాలు అనుకుంటాయి అన్నమాట. 20 సంవత్సరాల క్రితం నుంచి మీకు ఇలా ఉంది అంటే ఈ శక్తి అనేది మీకు వచ్చింది? వచ్చింది అప్పుడు ఇది కరెక్ట్ అని నమ్మిన, అంటే నేను వీళ్ళు అందరు నమ్ముతున్నారు, ఇవి చెప్పింది, బయట 4 గురు ఉన్నాయంటే బయట 4 గురు ఉంటారు, ఇక్కడ 3 గురు ఉన్నా నమ్ముతారు, అవును పోతా ఉంటే చూస్తా వస్తుండే అట్లా జరుగుతున్నాయి. కానీ నాది నేనే నమ్ముకోవాలి కదా, నాకు తృప్తి అయిన కదా 10 మందికి చెప్పొచ్చు, అట్లా అది కరెక్ట్ అయింది. అప్పటి నుంచి మీకు ఈ సిద్ధి వచ్చిందని మీకు తెలిసింది? తెలిసింది.
21 సంవత్సరం అయిపోయింది. చాలా మంది మూలాధార నుంచి సహస్రారము ఈయన ఆజ్ఞ ఇవన్నీ అంటారు కదమ్మా, అవంటే ఏంటి, మీరు ఎప్పుడు తెలుసుకోవడం ప్రయత్నం చేశారా వాటి గురించి? స్వామీజీ అన్నారు చక్రాలు మీద ఉంటాయి కదా, ఈ చక్రాలు నాకు చూడడానికి అవన్నీ రెడీ చేస్తారు, నేనే నీకు అనిపిస్తుంది కదా, ఈ చక్రాలు అన్ని రెడీ అయినాక నేనే రూపం వచ్చి నీ దగ్గర నిలబడ్డా, నీకు అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ చక్రాలు చూపెడతాను నాకు, నా బాడీ ఇక్కడ ఆగ్నేయం ఇక్కడ అన్నీ చూపిస్తా ఉంటాను, వాయు ఎక్కడ కడుపులో చూపిస్తా ఉంటాను, బాడీలో చూసి అమ్మాట. ఇవన్నీ నన్ను చూడడం కోసం వాళ్ళు సాధన చేస్తుంటారు, నేనే నీ దగ్గర నిలబడ్డా కదా అంటారు, ఇంకా దానికి నాకు జవాబు లేదు ఇక, నాకు ఎప్పుడన్నా చూడాలనిపిస్తే నేను చూసుకోవాలి అని చెప్తాను, నీకు చూడాలనిపిస్తే నువ్వు చూసుకో. కానీ చాలా మంది చాలా వరకు కూడా ఎన్ని పూజలు ఇవన్నీ చేస్తున్నాయి కూడా చేస్తున్నా అర్ధాయుష్తో చనిపోతుంటారు కదమ్మా, అంటే మధ్యలోనే ఏదో యాక్సిడెంట్లోనో రోగమో లేకపోతే ఏదో జబ్బు చేస్తావు వ్యాధిలోనో చనిపోతుంటారు కదా, అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయని ఎప్పుడన్నా అడిగారా మీరు స్వామివారిని? అంటే వాళ్ళ ఆరోగ్యం బాగా లేకుంటే చనిపోతారు, వాళ్ళ తప్పు గురించి కూడా జరిగిపోతుంది, అంటే తాగి తిని చేస్తూ ఉంటారు, యాక్సిడెంట్ స్పీడ్ బండి నడపద్దు ఇంట్లో చెప్తా ఉంటారు, వాళ్ళు వినరు కదా, పెద్దవాళ్ళు చెప్తారు కానీ వినకపోతేనే అట్లా జరుగుతుంది. చనిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా మరి? ఖాళీలు తిరుగుతూ ఉంటారు అంతే, డేట్ అయినాకనే లోపల పోతారు, అప్పటిదాకా తిరుగుతూనే ఉంటారు, చనిపోయారో వాళ్ళు బయట బయట తిరుగుతూ ఉంటారు, బయటనే తిరుగుతారు. వాటిని ప్రతాత్మలు అంటారా లేకపోతే ఏంటి? ఎలా భూతాత్మ అంటారు, కానీ వాళ్ళలో కూడా మంచిగా ఉంటారు, దయ్యాలలో కూడా చాలా మంచిగా ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు వాళ్ళు కూడా, మన వాళ్ళకి ఏమైనా చేస్తేనే వాళ్ళు మనకు కోపం వేస్తారు, కానీ వాళ్ళంత మంచి మనం కూడా ఉండవు, అంత మంచి మాట్లాడతారు. మీకు అలాంటి అనుభవాలు జరిగినమ్మా ఏమన్నా? ఎవరితో మాట్లాడే ఎలాంటి విషయాలు అంటే, ఇంటికి ఎవరన్నా వస్తారు కదా పుల్కమ్మ వాళ్ళకు దయ్యం పట్టిందని, ఎవరో చచ్చిపోయి పేరుతో సహా చెప్తారు వాళ్ళు, నాకు ఈమె చచ్చిపోయినా ఆమె ఇంట్లోకి నుంచి నేను వచ్చినా అని చెప్తా ఉంటారు. సరేలే పోతా వాళ్ళు ఏమంటే, నేను ఎందుకు పోతా, నాకు తినడానికి కావాలి, ఏం తింటామంటే ఏం పెడితే తింటా, ఇంత అన్నం పెట్టా ఇంత తింటారు వాళ్ళు, నేను చూసి నాకు అందుతాను అసలు అర్థం కాదు, ఆ పిల్లగాడు ఉండే తిన్నావు ఇంత అన్నం తింటాడు, పెడతా పోతే తింటాడు, ఇంత కారం వేసిన ఏం వేయలే, ఒక కనీసం 2 కిలోలను తింటారు వాళ్ళు, వండి పెడితే 2 కిలోలు తింటారు వాళ్ళు, మళ్ళీ తర్వాత మంచిగా వచ్చిన ఆంటీ వచ్చినవా తినవా మళ్ళీ మన తర్వాత ఆ టైంలో అయితే మనకు తిట్టేస్తారు, ఎందుకు వచ్చినా నువ్వు వెళ్ళిపో, అప్పుడు మళ్ళీ మీరు ఒకసారి వెళ్ళి వాళ్ళకి ఏదైనా చేసిన మళ్ళీ తిరిగి వాళ్ళ శరీరంలోకి వస్తారా? ఇంకా వస్తారు, వచ్చి కాళ్ళు మొక్కిపోతారు దేవుని దగ్గర, మొక్కిపోతారు మళ్ళీ దేవుడి దగ్గర వచ్చి దేవునికి మొక్కిపోతారు. మీరు అంటారా ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నారు అని? అలా ఏమైనా ఉంటుంది అమ్మా? ఇప్పుడు స్వామి దగ్గర వచ్చినాక ఇంకోసారి వేరే దిక్కు వెళ్ళరు వాళ్ళు, వెళ్ళరిగా అంటే టైం వాళ్ళది గ్రహాలు తక్కువ ఉంటే కంపల్సరీ ఎక్కిపోతారు వాళ్ళు, అంటే వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు వాళ్ళ దగ్గర వచ్చి, వాళ్ళ కోరికలు ఉంటాయి కదా ఎక్కడన్నా తిరగాలి చెయ్యాలి, ఇక వయసు ఉండదు ఉంటుంది కదా అట్లా తినాలి అన్నట్టు తింటానే ఉంటారు ఇక వాళ్ళు, మీరే నువ్వేమైతే కళ్ళతో చూసినావు తింటోళ్ళకి కారం వేసినాం, ఇంత కారం వేసి చూడ తింటాడు, కారం అని అంటలేదు తెలుసా, అన్నం మీద కారం వేసినాం ఇట్లా కలిపి తింటనే ఉన్నారు ఇక. తర్వాత శాంతమైనాక నేను తినానా, నేను ఎప్పుడు తిన్నా గిన్నె చూపెడితే ఏ ఇవన్నీ నేను తినలే ఇంటికి అంటున్నారు మీరు అందరూ అంటారు ఇక మళ్ళీ. వాళ్ళని బయటకు పంపించినప్పుడు మీరు ఎలాంటి ప్రక్రియ చేస్తారు వాళ్ళకి? స్వామీజీ చెప్పింది చేస్తాను నేను, తప్పించి స్వామీజీ ఎట్లా చెప్తారు అలానే జరిగినంత వాళ్ళు శాంతంగా అయిపోతారు ఇక. ఏం చెప్తారమ్మా స్వామీజీ, ఏమైనా మంత్రాలు ఏమైనా చెప్తారా లేకపోతే ఏమన్నా? వాళ్ళు చెప్పింది చేయాలి మనం అంతే, అంటే ఒక్కొక్క రకాలు ఉంటాయి అండి, ఒక్కటే రకాలు ఉంటాయి అండి, అట్లా చేసి జరిపిస్తాం మనం, జరిపినాక కమ్మని కూర్చుంటారు ఇక కొద్దిసేపు, వాళ్ళు అలసిపోతారు, వాళ్ళు అలసిపోయి కూర్చుంటారు ఇక కొద్దిసేపు, తర్వాత ఇక కమ్మని ఉంటారు ఇక. నిత్యము స్వామిని స్మరించుకోవడానికి ఆయన్ని ఎప్పుడు కొలుచుకునే విధంగా ఉండేలాగా ఏదైనా ఒక జపమాల కానీ మరొకటి కానీ ఏదైనా మాకు చెప్పండి అమ్మా. దిగంబర దిగంబర శ్రీపాద వల్లవ దిగంబర జపిస్తే ఇక అంతే, దిగంబర దిగంబర శ్రీపాద వల్లవ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లవ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లవ మూఖే దత్త దత్త బోల హలు హలు జా, అంటే మరాఠీలో ఉంది ఇది, ఏమంటే నోటితో దత్తస్వామి పేరు తీసుకోండి, నడుస్తూ అప్పుడు మెల్లగా నడవండి దేవుని పేరు తీసుకుంటా,
తొందరతొందర నడు అంటే తొందర తొందర పని చేయొద్దు అని అర్థం. తొందర తొందర పని చేయొద్దు, మెల్లగా చేయండి. మెల్లగా చేయాలి, చేయాలి. తొందర తొందర దేవుని పూజలు తొందర తొందర చేసి వెళ్ళిపోదాం అంటే అట్లా చేయొద్దు, మెల్లగా మెల్లమెల్ల నడవాలి. దేవుని పేరు తీసుకోవాలి. ఎంత మెల్లగా నడుచు అన్ని సార్లు దేవుని పేరు తీసుకుంటా. కాలు పెద్ద పెద్ద చేసానంటే తొందరగా అయిపోతాయి దేవుని పేరు. అట్లా ఎంత దగ్గర దగ్గర కాలు పెడితే అంత దేవుడి పేరు తీసుకోవచ్చు. డిగంబర డిగంబర శ్రీపాద వల్లవ డిగంబర హలు మార్గే హలు హలు చాలా ముఖే దత్త దత్త బోళ ముఖం దేవుని పేరు తీసుకోండి. దేవుడి పేరు తీసుకుంటే బాగుంది. అలా ఉంటాయి. నాకు తెలిసిన వాళ్ళు ఒకరు వాళ్ళ వాళ్ళు పూజ చేస్తూ అమ్మవారి కానీ కూడా చేస్తూ ఆమెకి నమస్కారం చేసుకుంటూ అట్లానే ఉండిపోతారు అలాగా గంటల తరబడి. అండ్ మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ అసలు వాళ్ళు అక్కడ ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు అండి. అలా మీకు ఏమైనా జరిగినాయమ్మా? జరుగుతాయి అమ్మవారు. ఒకసారి నాకు 15 రోజులు జ్వరం తగ్గుతాను అసలు. మా ఇంట్లోనే గుడి, చిన్న గుడి ఉంది, అక్కడ కూర్చున్నా. కూర్చుంటే అమ్మవారికి కూర్చొని ఏమి అమ్మ ఎన్ని రోజులు నేను ఎన్ని రోజులు పిల్లలకు వంట కూడా చేయలేకపోతున్నా, నా ఆరోగ్యం బాగలేదు, ఎన్ని రోజులు ఇట్లా పెడతారు నాకని ఇట్లానే కూర్చున్నా. ఆమె దగ్గర కూర్చుంటే మంచి చీర తీసి మీద వేసింది కొంగు. ఆవిడ కొంగు మీకు కప్పింది? నాకు కప్పిన అయితే నేను అట్లానే నిద్రపోయినాయిగా. నిద్ర అంటే ధ్యానం వెళ్ళిపోయినాయిగా. అట్లానే ఉన్నాయిగా. అయ్యా పిల్లలు సప్పుడు వస్తుంది, పిల్లలు తీసుకుని టైం అవుతుంది రెడీ కానీ. మా ఆయన రెడీ చేస్తుండే పిల్లలకు, 15 రోజులు ఆయనే చేస్తుండే. చేసిన రెడీ చేసి పిల్లలకు పంపించింది కూడా. వాళ్ళ అమ్మ ఇక్కడ పోయింది, ఒక్క ఈయన కూడా ఒరుతుండు. నేను ఎక్కడ లేవలేకపోతున్నా, సౌండ్ వినిపిస్తుంది అన్ని. అట్లనే నా 2 గంటలు అయిపోయింది. ఆయన ఇచ్చిపెట్టి వచ్చింది పిల్లలకు, మళ్ళీ చూస్తుండే. మీకు ఏమైనా ఎక్కువైతే గుళ్ళ పోయి కూర్చుండే, గుళ్ళ పోయి చూసి వచ్చి గుళ్ళ దగ్గర ఉండే అప్పుడు అన్నీ చూసిండి. మాకేమో 2 డోర్ ఉండే, ఒకటి తాళం వేసిపోతే కూడా ఇంకోటి ఓపెన్ చేసి బయట వెళ్ళొచ్చు. ఏదైనా ఏం చేసిన 2 గంటలు అయినాక లేచిన, లేచినా కనిపించలేదు. కిటికీ ఇప్పిన, కిటికీ ఇప్పితే రోడ్డు మీద కనిపిస్తుంది. అప్పుడు అప్పుడు రోడ్డు చిన్నగా ఉండే, ఇప్పుడు రోడ్డు కనిపిస్తే అరే నీ కిటికీ ఇప్పింది, నీ ఇంట్లోనే ఉందని రోడ్డుకి వచ్చి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఇక తిన్నా, నేను తిని కూర్చున్నా వచ్చింది. ఏమంటే ఎక్కడ పోయినామంటే నేను ఇంట్లోనే ఉన్నా కదా, కిటికీ ఇప్పుడే ఇప్పిన కదా, ఇప్పటిదాకా ఇక్కడ ఈ గోల్డ్లోనే ఉన్నా. అంటే అరే నేను చూసిన 2-3 సార్లు ఇళ్ళంతా తిరిగినాము కనిపించలో గమనున్నాయి. తర్వాత పిల్లలు వచ్చి కూడా, అమ్మ 4 గంటల పిల్లలు వస్తారు, అమ్మ కనిపించలో ఎక్కడ పోయినావు అంటే ఇంట్లోనే ఉన్నా. ఎక్కడ ఉంటే ఇక్కడ, అమ్మ నేను చూసిన నాకు కనిపించలో. ఇద్దరు కూడా పిల్లలు అదే అంటున్నారు. దేవుడు లీల ఇట్లాంటి సాయంత్రం పూజలో మళ్ళీ కూర్చున్నా జపం చేస్తా కదా, జపం చేస్తే ఆ కొంగు కప్పింది, ఎవరికి కనిపించలేదు అక్కడ. ఆ సీన్లో నేను అక్కడ లేను, అమ్మవారు ఇట్లా కౌగిలించుకుంది నాకు. దా బిడ్డే నేను తక్కువ ఇక తెల్లారి చూస్తే నా రోగం ఎక్కడ పోయిందో మాయమైపోయింది. అలా జరిగింది అమ్మవారి. స్వామివారు దత్తాత్రేయుల వారు మీకు ఇచ్చినటువంటి కార్యక్రమం ఏంటమ్మా, ఏ విధంగా ఆయన యొక్క లీలలను కానీ మరొకరు కానీ ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అందరు భక్తులకు ఒకటి చెప్తున్నారు, ఇప్పుడు రాబోయే లాంటి గురువు దత్తాత్రేయ గురువు అందరికి, వాళ్ళకన్నా పెద్ద ఎవ్వరూ లేరు. అందుకే వాళ్ళ గురించి చెప్పుకోమని చెప్తేనే ఇక్కడ వచ్చిన. భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకోవాలి, గానగపురం పోవచ్చు, అక్కడ కూడా దర్శనం చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయొచ్చు. స్వామివారు ఈ సందేశాన్ని అందరికి ఇవ్వన్నారు, అందరికి ఇవ్వన్నారు. నిత్యము దత్తనామ స్మరణతో ఎవరైతే ఉంటారో వారికి ఏదైన కష్టాలు కానీ ఇబ్బందులు కానీ కలగకుండా ఉంటాయా అనే విషయాన్ని మీ ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని తెలవాలని చెప్తున్నారు. అంటే మరి ఇన్ని సంవత్సరాలు మీరు రాకుండా ఇప్పుడు బయటకు రావడానికి కారణం ఏంటమ్మా? స్వామీజీ ఇప్పుడే వెళ్ళమంటున్నాను నాకు, అందుకే ఇప్పుడే వెళ్ళాల్సింది. అంతే, వాళ్ళు ఆజ్ఞ ఇచ్చిందే చేయాల్సిందే. మేము వెళ్ళాలంటే కూడా వాళ్ళు వెళ్ళనియ్యరు కదా మాకు. అవును, వాళ్ళు ఆజ్ఞ ఇచ్చినారని ఇక్కడ దాకా, లేకుంటే ఎవరింటికి పోనీ అని నాకు. వాళ్ళ ఇంటికి పోతా అంటే వద్దు, ఇప్పుడు పోవద్దంటే పోనీ. అదే